క్రైస్త లార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఆయన సన్నిధి మీకు తోడయుండును గాక. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన మన ఎడల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. అందుకే ఆయన మన జీవితాన్ని గుచ్చి బాధ్యత వహిస్తూ ఉన్నాడు. పాప సంబంధమైన ఈ లోకంలో మనం జీవించినప్పటికీ ఈ లోక సంబంధమైన మాలిన్యత మనల్ని అంటకుండా కాపాడాలని దేవుడు మనల్ని గుచ్చి బాధ్యత కలిగి ఉన్నాడు. యేసయ్య ఈ భూలోకంలో జీవించినంత కాలం పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా జీవించి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని చేశాడు. ఆ రీతిగానే యేసయ్య తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చున్న రీతిగా మనము కూడా తండ్రి ఎదుట నిలబడాలని, ఆయన మనల్ని తండ్రి ఎదుట నిలబెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. పలుమార్లు ఆయన వాక్యముతో మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆదరణ కలిగిన మాటలతో మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు మనల్ని ధైర్యపరుస్తాడు. కొన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తాడు. కొన్నిసార్లు మనలో ఉన్న పాపాలను మనకు చూపించి మనలో పశ్చాత్తాపం కలిగేటట్లుగా మనల్ని గద్దించి దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన మాటలు మనకు వింటుంటే కఠినంగా అనిపిస్తాయి. కొన్నిసార్లు ఆయన మాటలు వింటుంటే మనకు కోపం కూడా వస్తుంది. ఆయన హెచ్చరిక కలిగిన మాటలు విని మన జీవితాలను సరిచేసుకుని మన జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆయన మనకు సమయాన్ని ఇస్తాడు. ఆయన మనకు ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో మనల్ని సంచరింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మనమైతే పరలోక సంబంధమైన రక్షణను, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను ప్రక్కన పెట్టి ఆయన ద్వారా ఏదో సంపాదించుకోవాలని, ఆయన ద్వారా ఏదేదో మేలు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఆయన ఏ రీతిగా వాక్యంతో మనతో మాట్లాడి మనల్ని హెచ్చరించినా, మనల్ని గద్దించి సరిచేసినా ఆ వాక్యానికి మనం లోబడితేనే ప్రభువులో ఉన్న రక్షణను అనుభవించి శాశ్వతమైన పరసంబంధమైన ఆశీర్వాదాలను మనం అనుభవిస్తాం. దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాటలను మనం నిర్లక్ష్యపెట్టి రక్షణ సమయాన్ని మనకు అనుగ్రహించినప్పుడు ఆ సమయాన్ని మనం వ్యర్థపుచ్చుకుంటే శపించబడిన అనుభవాల్లోకి వెళ్లి మరణం అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. యుగయుగాలు నిత్య నరకాగ్నిలో ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ఫెలిక్స్ అనే ఒక అధికారి దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థపుచ్చుకున్నట్లుగా మనకు కనబడతాడు. ఫెలిక్స్ అనే ఈ అధిపతి పౌలుని పిలిపించుకుని పౌలుతో యేసయ్యను గూర్చిన మాటలు వింటూ ఉన్నాడు. అప్పుడు పౌలు నీతిని గూర్చి, ఆశానిగ్రహాన్ని గూర్చి, రాబోయే తీర్పును గూర్చి ప్రసంగిస్తూ ఉండగా ఫెలిక్స్ ఈ మాటలు వింటూ ఉండగా మిక్కిలి భయపడిపోయాడు. ఫెలిక్స్ కు దేవుని మాటలు వింటుంటే ఎందుకు భయం కలిగిందంటే, ఫెలిక్స్ మహా అవినీతి పరుడు. ముగ్గురు భార్యలతో కలిసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. లంచగుండిగా జీవిస్తున్నాడు. మూర్ఖుడైన ఒక అధికారిగా ఉన్నాడు. భయంకరమైన పాపపు జీవితంతో జీవిస్తున్నాడు ఈ ఫెలిక్స్. అందుకే పౌలు నీతిని గూర్చి, ఆశ నిగ్రహాన్ని గూర్చి, రాబోవచ్చున న్యాయ తీర్పును గూర్చి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అతనికి భయం కలిగింది. ఈ ఫెలిక్స్ అనే అధికారి వాక్యం వింటూ ఉండగా వాక్యానికి భయపడ్డాడు గాని తన హృదయంలో రక్షణార్థమైన ఆ పశ్చాత్తాపానికి చోటివ్వలేదు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుని మాటకే మాత్రం అవకాశం ఇవ్వలేదు. పైగా ఈ తంత్రాలు కలిగిన ఫెలిక్స్ అంటాడు కదా పౌలుతో, ఇప్పటికి చాలు, ఇకింటికి వెళ్ళు, సమయం ఉన్నప్పుడు నిన్ను పిలిపించుకుని దేవుని మాటలు వింటానని పౌలును పంపించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫెలిక్స్ అనే అధికారి దేవుడు తనకిచ్చిన రక్షణ సమయాన్ని త్రోసిపుచ్చి రక్షణను నిర్లక్ష్యం చేశాడు. పౌలు అన్యాయముగా బంధకాల్లో ఉంచబడినప్పుడు పౌలును విడిపించడానికి పౌలేమైనా లంచమిస్తాడేమోనని ఈ అధికారి పౌలు దగ్గర నుంచి వస్తున్న ఆ డబ్బు కోసం ఎదురుచూస్తున్నాడు గాని పౌలు దగ్గర నుంచి వచ్చే ఆ పరలోక సంబంధమైన రక్షణను ఆశించలేదు. మనుష్యుల చేత మంచివాణ్ణి అనిపించుకోవాలని ప్రయత్నం చేసి తన హృదయంలో రక్షణకు ఏమాత్రం చోటివ్వకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా జీవించి
తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అందుకే శపించబడి ఈ ఫెలిక్స్ చనిపోవడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి భయం కలుగుతుంది. ఆ భయాన్ని బట్టి మన జీవితాల్ని సరిచేసుకొని దేవునికి మన జీవితాలను అప్పగించుకుంటే మనం ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించబడతాం. లేదంటే ఈ ఫెలిక్స్ వలే హృదయాన్ని కఠినపరుచుకొని సమయాన్ని మనం నిర్లక్ష్యపరిస్తే శపితమైన అనుభవాల్లో వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మనం గమనించుకొని దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము గాక. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటకు మనం లోబడి ఆయన రక్షణను అనుభవించుదుము గాక. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, జీవము కలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించిన దేవునిగా మాతో పలుమార్లు మాట్లాడుతూ, మమ్మల్ని గద్దిస్తూ, హెచ్చరిస్తూ, నీ రక్షణ మార్గాలను మాకు తెలియపరుస్తూ, పరలోక మహిమను గూర్చి మాకు ప్రకటిస్తున్న దేవుడవు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు నీ మాటలను ఏమాత్రం నిర్లక్ష్య పెట్టకుండా మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో మనస్సులో నీకు చోటిచ్చి పాపాన్ని పరిత్యజించి నిన్ను వెంబడించే కృపను మీరు కలుగు చేయండి. ప్రతి ఒక్కరికి రక్షణ వస్త్రాన్ని మీరు ధరింప చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొని నీ బిడ్డలను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.